ఎవరో సిస్టర్ వల్ల ఆడపడుచు ఇంట్లో కూడా నాకు తెలుసు మనీ ఏ మనీ ఎందుకు ఇట్లా వచ్చావు వెళ్ళిపో బెడ్రూమ్లోకి వెళ్ళిపోద్దు మరి ఏమో ఏంటిది రెండవది నేను చూడ్డం మీ దగ్గర ఇది రాళ్ళలో ఉంటుంది కదండి కాబట్టి దానికి ఆ ఘోర అనేది ఇక్కడ గట్టిగా తగులుతుందో దాని మూతి ఏంటో అండి సంథింగ్ ఉంది అది మొత్తం ఇదే బ్యాచ్ ఉంటారండి పేరుకే అండి వైజాగ్ వైజాగ్ నార్త్ ఇండియన్స్ అండి విజయవాడ ఏదో వచ్చిందో చూసారా అందులోంచి తింటుందండి ఏదో అది సాటిస్ఫై అవుతుంది అది గోరుని టచ్ చేసి పెద్ద గోరుకు వస్తుంది అప్పుడు లింగంపల్లికి 5 కిలోమీటర్లు ఉంటుందండి స్టేషన్ ఉంటుందేమో అండి గచ్చిబోలే వెళ్ళాలి కదా 7 ఉంటుందండి అసలు లింగంపల్లి అంటే మనిషి అనేవాడు వాడు కొనేవాడు కాదు జంగల్ సార్ రెండు ఒక ప్లాట్ఫామ్ ఉండేది రెండు ప్లాట్ఫామ్ ఉండే అంతే అట్లాంటి సార్ ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు నేను లింగంపల్లి దాటిందా ఒకటి వస్తుంది ఒక స్టేషన్ చాలా దూరం తర్వాత నాగులపల్లి నాగులపల్లి కూడా డెవలప్ అయింది నాగులపల్లి టెల్లాపూర్ ఏనండి నాగులపల్లి దాటిన దాకా ఇంకోటి ఉందండి ప్లేస్ అక్కడెక్కడో డెవలప్ అవ్వబోతుంది నెక్స్ట్ రైల్వే స్టేషన్ అక్కడ రాబోతుంది శంకర్పల్లి శంకర్పల్లి రాబోతుంది శంకర్పల్లి టెర్మినల్ అవబోతుంది అవబోతుంది శంకర్పల్లి శంకర్పల్లి దాకా ఇప్పుడు శంకర్పల్లి దగ్గరనే మనకి ఆ దగ్గరలో 18 కిలోమీటర్లు జస్ట్ అక్కడ నుంచి అక్కడ దగ్గర 150 ఎకరాలతో మనడో ప్లాన్ చేస్తున్నాండి గేటెడ్ ఇట్లా గేటెడ్ కమిటీలో అయితే మీకు 7000 ఏంటి 12000 14000 గజం ఉంది అక్కడే శంకరపల్లిలో ఏంటది శంకరపల్లి బతిమాలేడు అండి ఎకరం 5000 ఒక టైంలో తర్వాత 100000 కొనమన్నాడు ఒకడు తర్వాత 100000 అండి తర్వాత ఇప్పుడు కోటి అండి అక్కడ కోటి దొరుకుతున్నాయండి ఓ 10-15 కిలోమీటర్లు దొరుకుతున్నాయండి తర్వాత మీరు చూసాను వరమగారు ఇది రోడ్ ఉందండి శంకరపల్లి బై రోడ్ ఉంది కదా అది మీరు చెప్పాక మనం పార్టీ చేసుకుందాం అని ఆ ఊరు పార్టీ చేసుకున్నాను పెద్ద తలుగులు ఉంటే దానికి లెఫ్ట్ సైడ్ లో ఆ దాటిన తర్వాత రామకృష్ణ గెస్ట్ హౌస్ తర్వాత శ్రీకాంత్ గెస్ట్ హౌస్ శ్రీకాంత్ చిన్నదే శ్రీకాంత్ పవన్ కళ్యాణ్ ఉందండి పవన్ కళ్యాణ్ 30 ఎకరాలు పెద్ద మంచి పెట్టండి అది గెస్ట్ హౌస్ కూడా రెడీ అయిందండి రవితేజ్ అయితే ఇంకా చాలా పెద్ద పెట్టండి రవితేజ్ ఏళ్ళు ఎక్కువ కొన్న రవితేజ్ అండి ఒక 3 ఎకరం ఉంటుంది రవితేజ్ ఈ ఏరియాలో ఆ పక్కన అండ్ పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటాడు ఇక్కడికి వస్తే ఇప్పుడు అండి మోకిలాది విలేజ్ సార్ తాండా అలాంటిది దానికి ఏదో ఫుడ్ దొరుకుతుందండి అక్కడ ఫుడ్ మన ఆ గోరుది స్మెల్ ఏంటో సంథింగ్ ఈజ్ దేర్ అవండి సార్ ఆ గోరే పట్టుకుంటుందండి అది చూడండి మళ్ళీ తింటుంది అది Hehehe